అల్లరి నరేష్ సినిమాలు అంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది కామెడీనే. కానీ ఈ మధ్య ఆయన రూట్ మార్చుకొని సీరియస్ వైపు వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత ఆయన మనసు మళ్ళీ కామెడీ వైపు మళ్ళింది. మరి అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా? అల్లరి నరేష్ మరోసారి తనకు వచ్చిన కామెడీతో హిట్ కొట్టాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, వైజాగ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే గణపతి అలియాస్ అల్లరి నరేష్కు వయసు దాటిపోయినా పెళ్లి కాదు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారం అంతా భుజాన వేసుకుంటాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి కూడా మర్చిపోతాడు. తమ్ముడికి పెళ్ళైనా కూడా అన్న గణపతికి మాత్రం పెళ్లి కాదు. దాంతో అంతా వింతగా చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా సిద్ధి అలియాస్ ఫరియా అబ్దుల్లాని కలుస్తాడు. చూసిన వెంటనే అతడిలో ఇష్టం కలుగుతుంది. ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె మాత్రం నువ్వు నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో అమ్మ కోసం ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు గణపతి. అదే సమయంలో మళ్ళీ గణపతి జీవితంలోకి వస్తుంది సిద్ధి. కానీ అనుకోకుండా సిద్ధితో పాటు గణపతి కూడా కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది. అప్పుడేం జరిగింది, అసలు ఏంటి కథ అనేది పూర్తి సినిమాలో చూడాలి. అయితే అటుండు లేదంటే ఇటుండు, నీలాగా మధ్యలో ఉండే వాళ్ళతో ఎవరికీ ఉపయోగం లేదు. ఆ ఒకటి అడక్కు సినిమా చూశాక ఎందుకో టెంపర్ సినిమాలోని ఈ డైలాగ్ గుర్తొస్తుంది అందరికీ. కామెడీ ఇక వద్దు, సీరియస్ ముద్దు అంటూ అటువైపు వెళ్ళాడు అల్లరి నరేష్. మూడేళ్ళు అలా సీరియస్గా ఉన్నాడో లేదో, మళ్ళీ ఆ ఒకటి అడక్కు అంటూ కామెడీ వైపు వచ్చాడు. కానీ మునుపట్లా నవ్వించడంలో మాత్రం సక్సెస్ కాలేదు. ఆయనలో కామెడీ టైమింగ్ అలానే ఉందేమో, కానీ దానికి తగ్గ కథ కూడా దొరకాలిగా. ఆ ఒకటి అడక్కులో మాత్రం అదొక్కటే తక్కువైందేమో అనిపిస్తుంది. ఎక్కడో 10 ఏళ్ల కింద రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చిందేంటని అనిపించింది. పైగా పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ కథ. పెళ్లి కానీ మిడిల్ ఏజ్ పర్సన్ ఫ్రస్ట్రేషన్ బాగానే చూపించాడు, కానీ కథలో మాత్రం ఆపసలేదు. అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల పేలిన జోకులు మినహాయిస్తే కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మ్యాట్రిమోనీ పేరుతో జరిగే మోసాల్ని మాత్రం బాగా చూపించాడు దర్శకుడు మళ్ళీ అంకం. పెళ్లి పేరుతో జరిగే వేల కోట్ల స్కామ్పై బాగా ఫోకస్ చేశాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేదు. అన్ని చోట్ల కథ అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక మధ్యలో శకలక శంకర్ వైభవహర్ష ట్రాక్స్ కూడా కావాలని ఇరికించినట్లు అర్థమవుతుంది. కామెడీ కథలోంచి పండితే అద్భుతంగా ఉంటుంది, కానీ ఈ సినిమాలో అది కనిపించదు. ఎంతసేపు ఇరికించే కామెడీ కోసమే చూశాడు దర్శకుడు. అయితే జానీ లీవర్ కూతురు జామీతో వచ్చే సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ జామీ మధ్య జరిగే సంభాషణలు నవ్విస్తాయి. వెన్నెల కిషోర్ ట్రాక్ కూడా కొంతవరకు బెటర్. పెళ్లి కాని కుర్రాళ్ళ గోడు బాగానే చూపించారు. సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ అనిపిస్తుంది. హీరోయిన్ తాలూకు ట్విస్ట్ కూడా ఏమంత గొప్పగా అనిపించదు. ఆమెలో మార్పు వచ్చే సీన్స్ కూడా కన్విన్సింగ్గా అనిపించవు. ఓవరాల్గా ఆ ఒక్కటి అడుగులో కామెడీ అడగకూడదు.